దేవుడు సభలో మాటివ్వడం, మాటిచ్చిన తర్వాత వరుసగా మూడవ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహన మిత్ర సహాయాన్ని ఈరోజు నేరుగా పట్టణంలోకి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వాహన విషయ వాహన మిత్ర అందుకుంటున్న వాళ్ళు నిజంగా ఈ పద్ధతి ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు తనకు ఎన గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి ఎక్కడా లేవు దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే ఇస్తా ఉన్నాము అని కూడా అనుకోకూడదు. ఈ వాహనాలకు వాహన బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ తో పాటు రిపేర్లు తదితర అవసరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే రెండు కరెక్ట్ 84% సార్. మన జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి సంబంధించిన ఇతర లబ్ధిదారులు కూడా ఉన్నారు సార్. ఈరోజు ఈ వైఎస్ఆర్ అనే వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జగన్ అన్న. ఆనాడు పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్ర ఏలూరులో ఒక మాట ఇచ్చారన్న, రాష్ట్రంలో ఆటో కార్మికులు మేము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామన్న, మీ దృష్టికి మా నాయకులు తెచ్చారన్న అన్న, చాలీ చాలని ఆదాయంతో మా కుటుంబాలు పోషణ కష్టంగా ఉంది, తమరైనా మా మీద దృష్టి పెట్టి కొంచెం మాకు దైవం చేతనా సాయం చేయండి అన్న అని మేము మా అభ్యర్థనను మీకు చెప్పుకుంటే అన్న, ఆ రోజు ప్రతి నిమిషాలు కూడా ఆలోచన చేయకుండా రాష్ట్రంలో ఆటో వాళ్ళ కార్మికుల బాధలు ఈ విధంగా ఉన్నాయని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన అందరి ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం నేను అందిస్తాను, వచ్చే ఆదాయంతో మీ కుటుంబాలు సంతోషంగా జీవించండి అని ఆ రోజు మీరు మాకి మాట ఇచ్చారన్న. అధికారంలోకి రాగానే 4 మాసాలు తిరగక ముందే 4 నెలలకు అక్టోబర్ 4 2019 సంవత్సరం గాను 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న ఫస్ట్ విడత. రెండవసారి కరోనా వల్ల లాక్డౌన్ అమలవుతుంది రాష్ట్రంలో, ప్రతి ఒక్క పేదవాడు 3 పూటల కడుపు నిండా తినాలని, ముఖ్యంగా ఆటో వాళ్ళకు ఆదాయం లేదని మేము అడగకపోయినా మా బాధలు గుర్తించుకొని మా సమాచారం మీరు తెలుసుకొని 4 తేదీన 2వ విడత కింద 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న, 3వసారి ఈరోజు చేస్తున్నారన్న, మాకు చాలా గర్వంగా ఉందన్న. ఒక ఆటో కావనుడిగా నేను 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, 30,000 రూపాయలు నా సంపాదన నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదన్న, మీరు అధికారంలోకి రాగానే 30,000 రూపాయలు 3 విడతలుగా సాయం చేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేని విషయం అన్న. మేము వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద వచ్చే డబ్బును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామంటే అన్న, గతంలో అప్పులు తెచ్చుకొని ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం రిపేర్లు మరమ్మతుల కోసం వాడుకునేటోళ్ళమన్న, అప్పుడు వచ్చే ఆదాయం చాలక అప్పులు తెచ్చుకునేటోళ్ళమన్న, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు వెళ్లాల్సిన బాధ రాష్ట్రంలో ఏ ఒక్క ఆటో కార్మికు లేదన్న. వైఎస్ఆర్ వాహన మిత్ర ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 385,000 మందికి ఈరోజు 10,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ